కోర్కెల చట్రం నుంచి బయటపడి ఓ పంతొమ్మిదేళ్ల యువతి జైన సన్యాసిగా మారనుంది జీవితంలో అన్ని కోరికలు అనుబంధాలు త్యజించి సన్యాసినిగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఉంటున్న రాజస్థాన్ మార్వాడి స్వర్ణకారుడి కుమార్తె యోగితాజీ సురానాకు ఐఏఎస్ పైలట్ కావాలనే చిన్నప్పటి నుంచే లక్ష్యంగా ఉండేది ధర్మం సత్యం మార్గాన్ని నమ్ముకున్న తన తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మేరకు హైదరాబాద్ జల్పాన్లో జైన సమాజ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ నెల పదహారున యోగిత జైన దీక్ష తీసుకుంటుందని చెప్పారు అపురూపమైన మనిషి జన్మలో సాధారణ జీవితం కాకుండా మోక్షం కోసం సన్యాసినిగా మారుతున్నట్లు యోగిత తెలిపారు संयम जीवन में पॉमनें गोल एक ही रहता है मोक्ष जो मोह का शेय करके अनंत सुखों को प्राप्त करते हैं वह मोक्ष है जहाँ पे जन्म मरण रोग भूख प्यास दुख दर्द सब कुछ भी नहीं रहता है बस भगवान के जैसे अनंत सुखों में लीन रहता है उसी लक्ष्य को लेकर इस पद पर आगे बढ़ रही हूँ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మెయిన్గా ఫిఫ్టీన్త్కి చాలా పెద్ద ప్రొసెషన్ ఉంటుంది అరౌండ్ సెవెన్ టు ఎయిట్ పబ్లిక్ కూడా రావచ్చు ఎక్కువ కూడా కావచ్చు ఆ ప్రొసెషన్ తీసి అందరికీ తెలవాలికి పోయి ఈమె నన్ను అవుతుంది మళ్ళీ దానికి అభినందన చేస్తాం పదహారు తారీఖు లాస్ట్ డే ఆమె నన్ను కానికి పోతుంది అది నన్ను కాయ ముందు ఆమె డ్రెస్సు చేంజ్ అయిపోతుంది ఆమె అంత ఇంటికలు కూడా తీసేసి ఆ గురువు దగ్గర వెళ్తారు స్టార్టింగ్ నుంచే ధర్మంలో అంటే ఇంట్రెస్టెడ్ ఎక్కువగా ఉన్నాను నాకంటే చాలా ఇష్టము తనకు జాయిన్ అయినప్పుడు నాకు కొద్దిగే అయింది అయింది లేదంటే లేదు బట్ తను చాలా మంచి మార్గం వెళ్తా ఉంది అది నేను దానికి హ్యాపీగా ఉన్నాను ఎన్నో ఉంటాయి బట్ తను ఎంచుకున్న మార్గానికి నా హోల్ అండ్ సోల్ గా సపోర్ట్ చేస్తున్నాను డిజైర్ ఉండే జన్మ ఇది ఎప్పుడు కోరికలు తప్ప ఇంకేముండదు మంచి జన్మలో ఆ జన్మ అనేది డిజైర్లెస్ ఉండేదాన్ని త్యాగం చేసుకోవడమే పెద్ద విషయం అది